సమాజం యొక్క లక్షణాలు లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ సమాజం యొక్క లక్షణాలు అనేది సమాజం అనేది శాశ్వతంగా ఉంటుంది మళ్ళీ చెప్ రెండోది సమాజం అనేది డైనమిక్గా ఉంటుంది సమాజంలో కోఆపరేషన్ అనేది ఉంటుంది కోఆపరేషన్ ఉంటుంది సమాజంలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ సమాజంలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి సంఘర్షణలు ఉంటాయి దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సొసైటీ అండ్ సొసైటీలో వీ హవ్ కాన్ఫ్లిక్స్ అడ్జస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ ఇట్ ఈజ్ ఇన్ డైనమిక్ ఇన్ నేచర్ ఇట్ ఈజ్ పర్మనెంట్ అండ్ సొసైటీ వచ్చేసి సొసైటీలో ఇంకేముంటాయి సమాజంలో కాన్ఫ్లిక్స్ ఉంటాయి ఘర్షణలు ఉంటాయి కోఆపరేషన్ ఉంటుంది డి డిఫరెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి డిఫరెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో సోషల్ కంట్రోల్ ఉంటుంది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ సోషల్ కంట్రోల్ సోషల్ కంట్రోల్ నెక్స్ట్ సొసైటీ వచ్చేసి యూనివర్సల్ ఒక తెలంగాణ ఏపీఓ కాకుండా కామన్ యూనివర్సల్గా ఉంటుంది సొసైటీ అనేది యూనివర్సల్ విశ్వవ్యాప్తమైనది క్యాస్ట్ మాత్రం విశ్వవ్యాప్తమైనది కాదు సొసైటీ యూనివర్సల్ బట్ క్యాస్ట్ ఈజ్ నాట్ యూనివర్సల్ క్యాస్ట్ అనేది ఓన్లీ ఇండియాలోనే క్యాస్ట్ ఇండియాలో మ్యారేజ్ అనేది యూనివర్సల్ వెళ్ళినా కానీ మ్యారేజ్ అనేది ఉంటుంది రిలీజన్ అనేది కూడా యూనివర్సల్ ఇవన్నీ సొసైటీ యొక్క ఫీచర్స్లలో సొసైటీలో మ్యూచువల్ అవేర్నెస్ ఉంటుంది వి అనే ఫీలింగ్ ఉంటుంది తర్వాత సొసైటీలో యూనిటీ ఉంటుంది యూనిటీ సొసైటీలో ఫంక్షన్స్ ఉంటాయి ప్రకార్యాలు ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళు ప్రకార్యాలు ఫంక్షన్స్ ఫంక్షన్స్ ప్రకార్యాలు ఉంటాయి ప్రకార్యాలు ఉంటాయి ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి అంటే సొసైటీ కొన్ని విధులను నిర్వర్తిస్తుంది ప్రకార్యాలు ఉంటాయి తర్వాత ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సొసైటీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ యూనిక్ కల్చర్ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది యూనిక్ కల్చర్ ఉంటుంది యూనిక్ కల్చర్ యూనిక్ కల్చర్ యూనిక్ కల్చర్ యూనిక్ పీస్ యూనిక్ కల్చర్ యూనిక్ కల్చర్ ఉంటుంది సమాజం నందు విభేదీకరణ డిఫరెన్షియేషన్ ఉంటుంది విభేదీకరణ తెలుగులో విభేదీకరణ దర్ ఇస్ డిఫరెన్షియేషన్ విభేదీకరణ అండ్ దెర్ ఈ స్ట్రాటిఫికేషన్ స్ట్రాటిఫికేషన్ స్థరీకరణ ఉంటుంది స్థరీకరణ ఉంటుంది స్థరీకరణ ఉంటుంది స్ట్రాటిఫికేషన్ స్థరీకరణ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా విలీనీకరణ అంటే అందరూ ఏకత్వం అనే భావనలో ఉంటారు ఒకరితో ఒకరు కలిసి ఉండడము మర్జ్ అవ్వడము అనేది ఉంటాయి నెక్స్ట్ సమాజం అనేది శాశ్వతమైనది సొసైటీస్ పర్మనెంట్ బట్ పీపుల్ ఆర్ నాట్ పర్మనెంట్ ప్రజలు అనేది శాశ్వతం కాదు మారుతూ ఉంటారు ప్రేమ శాశ్వతం గుడ్డిది శాశ్వతమైన ఏకత్వం ఉంటుంది వైరుధ్యం అనేది ఉంటుంది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు చెప్పినాం స్పెన్సర్ ఏమన్నాడు డివిజన్ ఆఫ్ లేబర్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఇంపార్టెంట్ డివిజన్ ఆఫ్ లేబర్ దాని మీదనే ఇంకొక టాపిక్ చెప్తాం జజ్మాని సిస్టమ్ శ్రమ విభజన అనేది కూడా స లక్షణం అనేదిగా ఉంటుంది శ్రమ విభజన అనేది ఉండడం వల్లనే సొసైటీ ఫంక్షన్ అవుతుంది లేకపోతే అన్ని సొసైటీ నేనే ఎకానమీ నేనే హిస్టరీ పాలిటీ అన్ని నేనే చెప్తా అంటే కూడా అయితే అట్లనే ఏం చేసిండు సొసైటీ కూడా డివిజన్ ఆఫ్ లేబర్ కింద వీళ్ళు కమ్మరి వాళ్ళు ఈ పని చేయాల కుమ్మరి వాళ్ళు వడ్రంగి వాళ్ళు చాకలి వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలని చెప్పేసి మనం డివిజన్ ఆఫ్ లేబర్ అని చెప్పేసి వృత్తుల పరమైన విభజన అనేది చేసినాం అన్నమాట వృత్తుల పరమైన విభజన ప్రతి సమాజం అనేది స్వతంత్రమైనది స్వతంత్రమైనది అని ఎవరన్నారంటే స్వతంత్రమైనది ఇండిపెండెంట్ సొసైటీ ఇండిపెండెంట్ ఎవరో వచ్చి అసుర అసుర రావణ అసుర అని చెప్పేసి లవకుశ సినిమా తీరు జూనియర్ ఎన్టీఆర్ ఏం ఒక సొసైటీని తయారు చేస్తారు ఇప్పుడు అలా తయారు చేస్తా అంటే కుదరదు సొసైటీ అనేది ఇండిపెండెంట్ స్వతంత్రమైనది అని చెప్పేసి జాన్సన్ బేబీ పౌడర్ జాన్సన్ బేబీ జాన్సన్ అన్నాడు రఘువరన్ బీటెక్ జాన్సన్ బేబీ ఈ జాన్సన్ అన్నాడు జాన్సన్ ఏమన్నాడు అంటే సొసైటీ అనేది స్వతంత్రమైనది అని చెప్పేసి జాన్సన్ జాన్సన్ ఇంకా పూర్తి పేరు మరియం జాన్సన్ ఆ యొక్క దేవుడి బిడ్డ అయిన మరియం జాన్సన్ ఏమన్నాడంటే మరియం జాన్సన్ జాన్సన్ అని గుర్తుంచుకున్నా సరిపోతాయి మనకు ఇండిపెండెంట్ ఉంటా అంటాడు అతను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ మరియం జాన్సన్ సొసైటీ అనేది స్వతంత్రమైనది సొసైటీ నేను మీరు ఎవరో తయారు చేస్తా అంటే తయారు చేయలేము అది ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా ఏర్పడుతుంది కానీ వ్యక్తుల ద్వారానే ఏర్పడుతుంది కానీ ఒకరు తయారు చేసేది కాదు నెక్స్ట్ మరి ఎలాంటి ప్రకార్యాలు ఎలాంటి ఫంక్షన్స్ అంటే బయాలజికల్ ఫంక్షన్స్ అంటే మనుషులు మనుషులు నిర్వహిస్తారు అలాగే జంతువులు కూడా సోషల్ ఎనిమల్ లాగా తర్వాత ప్రకార్యాలు అంటే మనుషుల యొక్క భౌతిక అవసరాలు ఫిజికల్ ఫిజియలాజికల్ నీడ్స్ అండ్ ఫిజికల్ నీడ్స్ ఎకనామిక్ నీడ్స్ తర్వాత సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషలైజేషన్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఎందుకు పెట్టిండు అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది కంపల్సరీ చేసి ఈ ఫైవ్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వన్ టూ కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇక్కడ ఏమవుతాయంటే సోషలైజేషన్ సామాజికీ సాంఘికీకరణ మనిషికి సాంఘికీకరణ అనే ప్రక్రియ అనేది సమాజంలోనే వస్తుంది సాంఘికీకరణ సాంఘికరణ నీ అవ్వ అంటే వాడు కూడా నీ అవ్వ అంటే నీ అక్క అంటే నీ అక్క అంటే అలాగే తెలియదు కానీ బితిర సత్యం చూసి మా పాప కూడా అరే బితిరునా అంటానా అయితే అట్లా ఏంటంటే మనం చిన్నప్పుడే నేర్చుకుంటారు కదా ఫస్ట్ తల్లి తండ్రి ఇద్దరు సోషలైజేషన్ ప్రాసెస్కు ఫస్ట్ అనమాట నీతిరే రే బితి అని అన్నం అనుకో అంటే మనం మనం ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఉంటారు సాంఘికీకరణ అనేది మనకు సమాజంలోనే నేర్పిస్తుంది ఈరోజు ఇంత ఇంత చినిగిపోయిన బట్టలు వేసుకున్నామంటే కారణం కూడా ఈ సోషలైజేషన్ మనము ప్రాసెస్లో మనం కూడా అట్లా వేసుకోవాలి క్రాక్స్ వేసుకోవాలా సింగర్ అయిన్లో జాబ్ చేసేటప్పుడు వేసుకోమంటేనేమో అమ్మాయి ఇంత దొడ్డు ఈ లావ్ ఈ వేసుకుంటారా అని అనిపించింది ఎన్సీసీ ఇప్పుడు ఎంతెంత లావ్ అవి వేసుకొని ఇట్లా బర్రెక్ బర్రె చెప్పులు ఉంటేనే అవి క్రాక్స్ క్రాక్ అయిన్లు అని చెప్పేసి అర్థం ఇది కూడా ఒక సాంఘికీకరణ ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా సోషలైజేషన్ అనేది నేర్పిస్తుంది మరియు అంతేకాకుండా ఏమి సంస్కృతిని కూడా ఇస్తుంది కల్చర్ సొసై సొసైటీ యొక్క ఫంక్షన్స్లలో కల్చర్ తర్వాత సివిలైజేషన్ నాగరికతను కూడా ఇస్తుంది నాగరికత సివిలైజేషన్ భాష లాంగ్వేజ్ కిలిక్కి భాష లక 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 అదొక భాష ఈ భాషల్ని కూడా ప్రసాదిస్తుంది ఒహు ఉంగు తాత నీ అక్క నీ అమ్మ అక్క అక్క అమ్మ అమ్మ అంటారు కదా అట్లానే బదులు ఇంకా అలా నీ పెడితే మళ్ళీ నీ అక్క నీ అమ్మ నీ అవ్వ అయితే ఈ భాషల్ని కూడా ప్రసాదిస్తుంది భౌతిక భద్రత అందిస్తుంది సమాజం అనేది చాలా ఇంపా భౌతిక భద్రత రక్షణ సామాజిక భద్రత సామాజిక నియంత్రణ అప్పుడు చెప్పినాం సొసైటల్ కంట్రోల్ లైంగిక నియంత్రణ అనేది కూడా సోషల్ కంట్రోల్ లైంగిక నియంత్రణ కూడా ఇస్తుంది వ్యక్తుల యొక్క అవసరాలను కూడా నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది సమాజమే మనకు అందిస్తుంది మళ్ళీ పాపులేషన్ని కూడా ఇస్తుంది జనాభాని కూడా ఇవ్వడంలో ఈ వివాహము మరియు కుటుంబము ఈ రెండు కలిసి జనాభాని కూడా ఇస్తున్నాయి మనకు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా మ్యారేజ్ అండ్ ఫస్ట్ అయితే బంధుత్వాలు బంధుత్వాలు వివాహం కలిసి ఏమైతే ఒక కుటుంబం ఏర్పడుతుంది ఆ కుటుంబం నుండి ఇంకా మనుషులు జనాభా అనేది వస్తారు ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సొసైటీ సో మళ్ళీ ఈ సొసైటీలో ఇంకా చాలా ఉంటాయి ఇంకా ఫోక్ సొసైటీస్ జానపద సొసైటీలు జానపద సమా సమాజాలు గ్రామీణ సమాజాలు రూరల్ సొ సొసైటీ అర్బన్ సొసైటీ పట్టణ సముదాయాలు అని చెప్పేసి మళ్ళీ అందులోనే ఈ సొసైటీలోనే మళ్ళీ వ్యవసాయ సమాజాలు హార్టికల్చర్ సొసైటీ తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ సేవా సమాజాలు మళ్ళీ పాస్టోరల్ సొసైటీ పశు పోషణ చేసుకునే వాళ్ళు స్పెషల్గా ఉంటారు కదా పశు పోషణ అనే వృత్తిగా ఉండేది కదా మీకు ఆర్యులలో చూసినట్లయితే ఆర్యుల వేదిక్ సివిలైజేషన్లో పశు పోషణ తర్వాత ఓన్లీ ఫుడ్ కలెక్షన్ హంటింగ్ ఇట్లాంటి నేచర్ని కలిగి ఉన్న సొసైటీలు ఇప్పటికి కూడా ఉన్నాయి అండమాన్ నికోబార్లో వెళ్తే మనకు సెంటినలిస్ జార్వాస్ ఓంగే జార్వా సెంటినలిస్ అక్కడికి వెళ్ళి ఆయన ఒక ఆయన కరోనా టైంలో హైరా అని చెప్పేసి సెల్ఫీ తీసుకుంటా అనలేడు ఇంకా దూరం నుంచి ఫోటో తీస్తా అంటే నేచి పాడేసాను బాహుబలి తెర దూరం కళ్ళేసేసి అయితే సెంటినల్స్ ఇట్లాంటి తెగలలో ఇప్పటికి కూడా వేట ఆహార సేకరణ కూడా ఉంది వేట ఆహార సేకరణ ఇలాంటివి కూడా ఉంటాయి ఇంకా వీళ్ళ ప్రకారం ఈ కమ్యూనిస్టుల ప్రకారం కార్ల్ మార్క్స్ ఏమంటే ఫ్యూడల్ సొసైటీ మళ్ళీ ఇంకా ఏది పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ ఇట్లాంటి సమాజాలు ఉన్నాయి క్యాపిటలిస్టిక్ సొసైటీ పెట్టుబడిదారులు తర్వాత సోషలిజం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి సొసైటీ నుండి మెల్లిమెల్లిగా ఏమొచ్చినా ఫ్యూడల్ సొసైటీ వచ్చింది మళ్ళీ క్యాపిటలిస్టిక్ సొసైటీ వచ్చింది తర్వాత సోషలిజం అనేది వచ్చి ఇప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సొసైటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ మళ్ళీ ఇండియాలో ఇండియాకి మెగస్తనీస్ అనే వ్యక్తి వచ్చాడు మెగస్తనీస్ అనే వ్యక్తి వచ్చినప్పుడు ఏ దేశం నుండి వచ్చిండో గ్రీక్ దేశానికి చెందిన మెగస్తనీస్ వచ్చినప్పుడు మెగాస్తనీస్ ఏం చేస్తారంటే మెగస్తనీస్ వచ్చినప్పుడు ఇది ఇంతవరకు చెప్పుకున్నది సొసైటీ యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాము భౌతిక లక్షణాలు ఏంది ఏంటి సో ఎగ్జామ్లు ఎలా అడగవచ్చు ఈ క్రింది వాటిలో సమాజం యొక్క లక్షణాలలో కానిది ఏది అని అడగవచ్చు అడిగితే దీంట్లో మనం చెప్పుకున్న ఈ ఇరవై పాయింట్స్లలో లేని ఉంటే సమాజం యొక్క లక్షణం నెక్స్ట్ ఇంకా భారతదేశ సమాజంలో అసలు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీలు ఉంటాయని చెప్పేసి ఫస్ట్ మెగాస్తనీస్ అబ్జర్వ్ చేస్తాడు ఇండియాలో ఈ అబ్జర్వ్ ఇన్ ఇండియా మెగాస్తనీస్ కేమ్ టు ఇండియా వెన్ ఈ కేమ్ టు ఇండియా ఈ అబ్జర్వ్ సెవెన్ టైప్స్ ఆఫ్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ సొసైటీస్ ఆర్ దేని అన్నాడు అంటే ఏడు రకాల ఫంక్షన్స్ విధులను నిర్వర్తించే సమాజం అనేది ఉంది భారతదేశంలో అన్నాడు ఏడు రకాలుగా ఏడు వర్గాలుగా ఉన్నాయి భారతదేశాన్ని మెగాస్తనీస్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే సెవెన్ గ్రూప్స్గా ఉన్నారు అని చెప్పారు ఈ అబ్జర్వ్డ్ సెవెన్ గ్రూప్స్ ఇన్ ఇండియన్ సొసైటీ ఈ అబ్జర్వ్ సెవెన్ గ్రూప్స్ సో వాట్ ఆర్ దీస్ గ్రూప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫిలాసఫర్స్ తత్వవేత్తలు తత్వవేత్తలు వీళ్ళందరూ ఎక్కువ ఆలోచించుకుంటూనే ఉంటారు అప్పుడే ఐఏఎస్ అయినట్టు ఆలోచించుకుంటూనే ఉంటారు తత్వవేత్తలు ఫిలాసఫర్స్ దీంట్లో కూడా ఎవరు ఉంటారంటే పవిత్రమైన సంస్కారాలు చేసేవాళ్ళు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఇంకా 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 డెప్త్లో మళ్ళీ చెప్తాం రెండోది వచ్చేసి గృహ యజమానులు హౌస్ హోల్డర్స్ హౌస్ హోల్డర్స్ గృహ యజమానులు సాధారణ పౌరులు ఉంటారు ఇందులో పౌరులు ఉంటారు మూడోది వచ్చేసి పాస్టోరల్ సొసైటీ గ్రూప్ పశు పోషకులు పశు పోషకులు హంటర్స్ వేటగాళ్ళు హంటర్స్ చిరంజీవి వేటగాడు సినిమా వేటగాళ్ళు వేటగాళ్ళు పశు పోషకులు తర్వాత వ్యాపారస్తులు మరియు శారీరక శ్రమ చేసేవాళ్ళు ట్రేడర్స్ బిజినెస్ మెన్ మహేష్ బాబు తర్వాత శారీరక శ్రమ చేసేవాళ్ళు లేబర్స్ లేబరర్స్ లేబర్స్ ఉంటారు తర్వాత వ్యాపారస్తులు ఉంటారు యుద్ధం చేసేవాళ్ళు సైనికులు ఆర్మీ వార్ యుద్ధం చేసేవాళ్ళు మరియు షోల్డర్స్ షోల్డర్స్ షోల్జర్స్ యుద్ధం చేసేవాళ్ళు మరియు సైనికులు తర్వాత ఇన్స్పెక్టర్స్ తనిఖీదారులు ఆడిటర్స్ కూడా అనొచ్చు అన్ని రకాల ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు తనిఖీదారులు తనిఖీదారులలో ఆడిటింగ్ చేయొచ్చు తనిఖీ చేయొచ్చు అంటే ఏ విధంగా ఈ సమాజం అనేది నడుస్తుందని చెప్పేసి అట్లా ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు మంత్రులు సెవెంత్ వన్ వచ్చేసి మినిస్టర్స్ మంత్రులు ఫాలోవర్స్ ఆఫ్ ది కింగ్ ఫాలోవర్స్ ఆఫ్ ది కింగ్